మెగాస్టార్ చిరంజీవి గారు పద్ధతి మార్చుకోండి సార్ అని సొంత మెగా అభిమానులే చెప్పే వరకు వచ్చిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళు ఎంతటి తీవ్ర స్థాయిలో ఉంటే మెగాస్టార్ చిరంజీవినే పద్ధతి మార్చుకోమని కోరుతున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన అభిమానులకు ఎనలేని ప్రేమ ఎనలేని అభిమానం అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిని పద్ధతి మార్చుకోమంటున్నారంటే కారణాలు ఉన్నాయి ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవిని ప్రజారాజ్యం పెట్టిన టైంలో ఎంతమంది ఎంత దారుణమైన స్థాయిలో విమర్శించారో అందరికీ తెలిసే ఏకంగా జీవిత రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంతటి స్థాయిలో వాళ్ళు కామెంట్లు చేశారో మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే ఆ సమయంలో జీవిత రాజశేఖర్పై రాజశేఖర రెడ్డిపై జీవిత రాజశేఖర్పై ఒక సంఘటన జరిగింది మెగా అభిమానులు ఎలాగే కోపద్రేక్లై ఒక్కసారిగా ఆమెపై గుడ్లు టమాటాలు వేసుకుంటే ప్రయత్నం అయితే వాళ్ళ కుటుంబంపై చేశారు దీంతో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఇది మెగాస్టార్ యొక్క వ్యక్తిత్వం మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా ఉండడం కారణంగానే కేవలం కొంతమంది వ్యక్తులు రెచ్చిపోతున్నారు మీ ఫ్యామిలీ అంటే చల్లరేగిపోతున్నారు గత నాలుగు రోజులుగా మీ చిన్న కూతురు శ్రీజ విషయంలో కావచ్చు అదేవిధంగా మీపై కావచ్చు మీ కుటుంబ మీ కుటుంబంపై కావచ్చు ఎలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారో మనం చూస్తున్నాం అంటే దీన్ని బట్టి ఏం చేసుకోవాలి ఏం అర్థం చేసుకోవాలి ఇంతకాలం పాటు మీరు సౌమ్యంగా ఉన్నారు ప్రేమతో ఉన్నారు ప్రేమతో అందరినీ గెలుద్దామని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇక్కడ జనం మాత్రం ఎలా ఉన్నారు ఎంతసేపు మీ కుటుంబంపై మీ ఫ్యామిలీపై మీ ఇంట్లో ఆడవాళ్లపై బరి తెగించేసి మాట్లాడుతున్నారు ఇక ఇప్పుడు విషయానికి వస్తే కనుక ఇటీవల కాలంలో వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి రోజా మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి కళ్యాణ్ దిలీప్ లాంటి వారు ఘాటుగా స్పందించారు కానీ మీరు మాత్రం ఇలా తిట్టినా సరే మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఒక ఆరు నెలలకు ఐదు నెలలకు మళ్ళీ మర్చిపోయి వాళ్ళ ఇంటికి వస్తే మెగాస్టార్ గారు అనగానే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ మిమ్మల్ని వీళ్ళు తిట్టడమా తిట్టిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ మీ కొంపకొచ్చి తినడమా ఇది ఎంతవరకు పద్ధతి అని చెప్పేసి మెగా అభిమానులు అడుగుతున్నారు ఇప్పటి నుంచైనా పద్ధతి మార్చుకోండి మనిషి అన్న తర్వాత ఒక్క ఒక్కసారే జీవితం ఒక్కసారే పుడతాం ఒకసారి చస్తాం మరి అలాంటి సందర్భంలో ఇష్టం వచ్చినట్లుగా మీ ఇంట్లో ఆడవాళ్ళని మీ కుటుంబాలని ఒకనొకప్పుడు రోజా అన్న 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 మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎన్ని పక్కలేసి ఆ ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు లేకపోతే అప్పుడు వచ్చి అప్కమింగ్ వచ్చినటువంటి రేణు దేశాయ గారి గురించి కూడా చాలా చులకనగా మాట్లాడారు సో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా బ్రదర్స్ కానీ అందు ఒక్క చోట కూడా చిన్న దాన ధర్మం కూడా చేయలేకపోయారట అందుకే వాళ్ళు పోటీ చేసిన ప్రతి నియోజకవర్గాల్లో అన్నతమ్ములంతా కూడా ఓడిపోయారట అంటే కళ్ళకు కనబడుతున్నాయి కదా మన కరోనా ప్యాండమిక్ సిచ్యువేషన్లో ఆక్సిజన్ బ్యాంక్స్ దగ్గర నుంచి పెబితే ఇప్పటి నుంచి కాదు ఎప్పుడైనా సినిమాలో వచ్చిన కొంతకాలం నుంచే ఐ బ్యాంకులు బ్లడ్ బ్యాంకులు ఇలాంటి అన్నీ నడుపుతూ ప్రజలకి అభిమానులకి ఎంతో సేవ చేస్తున్నారు కానీ ఆ సేవను గురి గుర్తించుకు గుర్తించకపోగా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు గుర్తించకపోగా పైపెచ్చి ఇప్పుడు మళ్ళీ మీ పైనే తీవ్రస్థాయిలో మండిపడుతూ మీ యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా హరణం చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకెంతకాలం పడతారు సార్ ఆల్రెడీ అరవై ఏడేళ్ళు వచ్చేసి ఇంకెంతకాలం పడాలి ఇలా పడబట్టే చాలామంది మీపై దిక్కుమాలను నేర్పి నేర్చుకుంటూ బ్రతుకుతున్నారో కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఎదురు తిరగండి ఒకసారి ఇప్పుడు ఒకసారి చస్తాం కదా తిరిగి సమాధానం చెప్పండి గట్టిగా మాట్లాడండి ఇలా మాట్లాడితేనే అప్పుడు వాళ్ళు నోళ్ళు మూసుకుంటే అలా కాకుండా మీరు ఇంకా సాఫ్ట్గా స్మూత్గా ఉంటే కనుక తప్పనిసరిగా మళ్ళీ మీ కుటుంబాన్ని బద్దాం చేసే అవకాశాలు అయితే మీరే ఇచ్చిన వారు ఛాన్స్ ఇచ్చిన వారు అవుతారు ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరూ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా లేదంటే పొలిటికల్ మైలేజ్ కోసం లేదంటే రాష్ట్రంలో ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా వరస్ట్ సిచ్యువేషన్ ఉంటే కనుక దాన్ని కవర్ అప్ చేయడం కోసం మీ ఫ్యామిలీపై తెరపైకి తీసుకొస్తున్నారు మీ ఫ్యామిలీని తిడితే కనుక అభిమానులు రెచ్చిపోతారు అభిమానులు రెచ్చిపోతే కనుక ఏదో ఒక చిన్న కాంట్రవర్సీ అయితే ఆ కాంట్రవర్సీని అడ్డం పెట్టుకొని ఇంతకుముందు జరిగినటువంటి ఆ దురుద్దేశ పనులు ఏవైతున్నాయో వాటిని కవర్ అప్ చేసే పనులు అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పటి అయినా ఘాటుగా రియాక్ట్ అవ్వండి ఎంతకాలం ఇలా అభిమానం ప్రేమ అని చెప్పేసి ఇలా బతుకుతారు ప్రేమ చూపించిన వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మాత్రమే ప్రేమించండి అంతేగాని మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని కూడా మీరు ప్రేమించడానికి మీరు దేవుడు కాదు కదా సో ఇప్పటి నుంచైనా మా అభిమానుల మనోభావాలు ఎన్నేళ్లుగా చితికిపోతున్నా సరే మీలో మార్పు అయితే రాలేదు దయచేసి ఇప్పటి నుంచి అయినా మార్చుకోండి పద్ధతి అని చెప్పేసి మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారికి వినపించుకుంటున్నారు ముఖ్యంగా చెప్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళని సైతం తీసుకొచ్చి రాజకీయంలో లేని వ్యక్తుల్ని ఆడవాళ్ళని సైతం తీసుకొచ్చి రాజకీయంలో లేని మనుషుల్ని సైతం తీసుకొచ్చేసి కేవలం పవన్ కళ్యాణ్ అక్కడున్నాడు లేదంటే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో మా తమ్ముడు తప్పనిసరిగా అధికారంలోకి రావాలని చెప్పడం కారణంగానే ఇన్ని రకాల స్కెచ్లు వేస్తున్నారు ఇన్ని రకాలకు మిమ్మల్ని బద్నాం చేస్తున్నారు ఇన్ని రకాలకు మీ పైన మీ ఫ్యా ఫ్యామిలీ పైన బురద చదువుతున్నారని చెప్పేసి మెగా అభిమానులు చెప్పడం అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ ఘాటుగా రియాక్ట్ అవుతారా లేదా ఉంది ఫైనల్గా చెప్పేది ఒకటే మెగా ఫ్యామిలీపై మాటలు మాట్లాడిన ప్రతిసారి మిమ్మల్ని అడ్డం పెట్టుకోవడం మీ కుటుంబంపై ఏడవడం చేయిస్తున్నారు అటువంటి వ్యక్తులు మళ్ళీ ఐదారు నెలల తర్వాత మళ్ళీ మీకు పంపకొచ్చి తినిపోతున్నారు సో వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మెగా అభిమానులు అయితే చెప్పడం జరుగుతుంది